కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతా ఉన్నాడు. కేసీఆర్ అనవసరంగా 24 గంటల కరెంట్ ఇస్తాడు, అదంతా ఫాల్ట్ పోతుంది, వేస్ట్ పోతుంది. 3 గంటలు చాలు రైతులకు ఉంటాడు ఆయన. 3 గంటలకు ఎట్లా పారుతుందా అంటే రైతులందరూ 10 HP మోటార్లు పెట్టుకోవన్నట్టు ఉంటాయి. ఆ 10 HP మోటార్లు రైతుల దగ్గర రాష్ట్రంలో ఇలా రైతుల దగ్గర ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఈ 30 లక్షల మోటార్లు మార్చాలంటే 10 HP 50,000 కోట్ల రూపాయలు కావాలి. ఎవడిత్తడు మరి? మీ అయ్యా ఇత్తడా? ఇచ్చిందనుకో, తమని ఇచ్చిందని అనుకో. 10 HP 3 గంటల కరెంటు ఏమైతే అందరు ఒకపారే ఓతుతారు. ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు పటాకులు వెళ్ళేటు వెళ్ళిపోతాయి. అంటే తెలివి లేకుండా బుద్ధి లేకుండా ఆ సిస్టమ్ తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ మనసుల మాట బయట పెడతా ఉన్నారు. నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్, 20 గంటలు కరెంట్ ఇస్తామని వాగ్దానం చేసినారు, 5 గంటలు కూడా ఇస్తలేరు. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు రైతులు. మన దగ్గరికి వచ్చి హైదరాబాద్లో ధర్నా చేస్తూ ఉన్నారు. మేము వేసినాం కాంగ్రెస్కు, మోసపోయినాం. ఈ మోసం కాంగ్రెస్కు మీరు వేసి మీరు నష్టపడకుండ్రి, తెలంగాణలో మీరు సేఫ్గా ఉండండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి. ఇలా రైతు బంధు ఉన్నది, రైతు బంధు మేము ఇలా హైదరాబాద్ నుంచి పంపిస్తూ ఉన్నాం. మీకు పటేల్ లేదు, పటవారి లేదు, ఎవడు లేదు. మీ కడుపులో సల్లగదలకుండా మీరు ఏ ఆఫీస్కి పోకుండా మేము ఎంత డబ్బు అయితే మీకు వేస్తున్నామో అంత బ్యాంకులో వచ్చి పడతా ఉంది. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో డబ్బు ఉంటుంది, దాన్ని చూసుకొని మీరు మందు సంచులకో, ఎరువు బస్తాలకో, లేదా విత్తనాలకో, లేదా ట్రాక్టర్ దున్నుకానికో మీకు ఏది అవసరం ఉన్నా అది వాడుకుంటూ ఉన్నారు. మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. కొద్దిగా ముఖాలు తెల్లగైతున్నాయి రైతులు ఈ మధ్య, దాన్ని చూసి ఓర్తలేరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ఆయనకు మరి ఎద్దు వ్యవసాయం తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, ఆయన మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరను తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. బంగాళాఖాతం ఓకే వేస్తావు, బంగాళాఖాతంలో వేస్తే మరి అలా రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? మేము ధరని పెట్టిన తర్వాత ఒకళ్ళ భూములకు ఒకళ్ళకి రాసి జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టేది లేదు, భద్రంగా ఉన్నాయి భూములు. మరి ఈరోజు ఆ ధరని తీస్తే రైతు బంధు డబ్బులు మీకు ఎట్లా రావాలి? అంటే మళ్ళీ విఆర్ఓ వస్తాడు, మళ్ళీ పటవారు వస్తాడు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, మళ్ళీ పాని నకళ్ళు, మళ్ళీ పైరవీలు తిరుగుడు, మళ్ళీ దళారీలు, మధ్య దళారీలు. మనం పోతాం, నీకు ఎంత ఉన్నది భూమి అంటాడు, నాకు 5 ఎకరాలు ఉన్నాయి. ఎంత వస్తుంది రైతు బంధు? 50,000 వస్తుంది. అంటే నాకు 20,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటికే కదా. కాబట్టి జాగ్రత్త, రైతులు ఆలోచన చేయాలి. మీకున్న రక్షణ పోతుంది. ఇక్కడ ములుగు నియోజకవర్గంలో పోడు భూముల సమస్య ఉండే, పోడు భూములు ఏవైతే ఉన్నాయో 48,161 ఎకరాల పోడు భూములు పంపిణీ చేసినాం. అవి మీ అందరికీ తెలుసు. పోడు భూములు పంపిణీ చేయడమే కాదు, వాటి మీద గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తేసినాం, కంప్లీట్గా తీసేసినాం. అంతేకాదు వాళ్ళకి ఇమీడియట్గా రైతు బంధు పెట్టినాం, రైతు బీమా కూడా చేయించినాం. వాళ్ళకు కూడా రైతు బంధు వస్తూ ఉంది. గిరిజన ప్రాంతాలలో ఎక్కడనైతే 3-ఫేజ్ కనెక్షన్ లేకుండానో బోర్లకు సదుపాయం, ఆ 3-ఫేజ్ కనెక్షన్లు కూడా ముమ్మరంగా ఇస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, కంప్లీట్ కూడా అయిపోతూ ఉంది. ఇట్లా పోడు భూముల సమస్య కూడా ఇంచుమించు చేసుకున్నాం. నాకు తెలుసు కొంతమంది గిరిజనులు కాని వాళ్ళకు కూడా పోడు భూములు ఉన్నాయి, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని అడుగుతూ ఉన్నారు. అది కేంద్రం చేతిలో ఉంది. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత గిరిజనులు కానిటువంటి పోడు భూముల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందే నాగజ్యోతి చెప్పింది, పోయిన ఎలక్షన్లో నేను ఇక్కడికి వచ్చిన ఇదే ములుగులో మాట్లాడిన, మీరందరూ కోరినప్పుడు మాకు ములుగు జిల్లా కావాలని నేను మీకు మాట ఇచ్చిన. ఇక్కడ మా పార్టీ ఎమ్మెల్యేని మీరు ఒడగొట్టిండ్రు, అయినా నేను మాట తప్పలే, నేను మీ మీద అలగలే. నేను ఆ రోజు అన్న మాట ఇచ్చిన, ముఖ్యమంత్రి అయినా నేను మరి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా, ఎందుకంటే ములుగు నాది కదా.
తెలంగాణలో ఏ ఊరైనా ఏ పల్లె అయినా ఎక్కడ బాగుపడ్డా కానీ కేసీఆర్ గౌరవమే కదా. తెలంగాణ తెచ్చింది ఎందుకు? తెలంగాణ నవ్వటం ముందర జారిపడద్దు కదా. ప్రజల కోరిక నెరవేరాలని చెప్పి నేను ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా 100% ములుగు జిల్లా చేసినాం. ఇమీడియట్గా మంచి నిర్ణయం తీసుకున్నాం. మీ దగ్గరికి ఇలా ఆఫీసులు వచ్చినాయి. ఎప్పుడన్నా జీవితంలో అనుకున్నామా ములుగుకు మెడికల్ కాలేజ్ వస్తుందని? ఇలా ములుగు మెడికల్ కాలేజ్ అంటే 400 పడకల ఆసుపత్రి కూడా వస్తుంది. దాంతో నర్సింగ్ కాలేజ్ వస్తుంది, పారామెడికల్ కోర్సెస్ వస్తాయి, చాలా బ్రహ్మాండంగా అవన్నీ కూడా మీకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. పోయినసారి వరదలు వచ్చినాయి, ఆ టైంలో నేను వచ్చిన ఇక్కడికి రామన్నపేట ప్రాంతంలో తిరిగినాం. నాకు అప్పుడు జనం చెప్పినారు ఇక్కడ డయాలసిస్ సెంటర్ లేదని చెప్పినారు. వెంటనే హెల్త్ మినిస్టర్ చెప్పి ఏటూరు నాగారంలో ఒక డయాలసిస్ కేంద్రం కూడా పెట్టించినాం. ఇమీడియట్గా పెట్టించినాం, ఇప్పుడు ఆ సదుపాయం వచ్చింది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు నాగార్జ్యోతి చెప్పింది, నాకు ఇతర మిత్రులు చెప్పినారు, కొన్ని పనులు ఇక్కడ కావాల్సింది నేను చెప్తున్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ఎమ్మెల్యే నువ్వు ఏ పార్టీ అయినా ఉండొచ్చు కాక, తప్పక ముఖ్యమంత్రిని కలవాలి, గవర్నమెంట్ ఉన్న వాళ్ళని కలవాలి, మాట్లాడాలి. మీ ఎమ్మెల్యే ఏనాడు రాదు, ఏం అడగది. మాకు దోచినవి మాకు తెలిసినవి మా పార్టీ వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటే తప్ప ఆమె వచ్చేమి అడగదు. మరి ఇప్పుడు ఏం చేసింది మీరు అంటే ఏం చేయలేదు. మీ కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళు ఇచ్చిండ్రా? మీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఇచ్చిండ్రా? మీ కాంగ్రెస్ పాలనలో రైతు బంధు ఇచ్చిండ్రా? మరి ఇలా మేము ఇవన్నీ ఇచ్చినాం కదా. మీ కాంగ్రెస్ పాలనలో పోడు భూములు పంచిండ్రా? ఇలా మేము పంచినాం కదా. మరి ఏం చేసిండ్రు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ వాదులాటలు కాదు, జరగాల్సింది ప్రజల క్షేమం. ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం, గిరిజన ప్రాంతం కాబట్టి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీకు కొన్ని రోడ్లు కానీ కొంత ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా నేను చేసి పెడతాను, మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు. కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళు ఇంకోటి చెప్తాను, మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇందిరమ్మ రాజ్యం తెస్తారట. ఏం మంచుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో ఎన్కౌంటర్లు, కాల్చి చంపులు, ఎమర్జెన్సీ వేడి జైల్లో లేసుడు ఇదే ఉండే కదా, ఒక బానిస బతుకులా ఉండే. అటువంటి దుర్మార్గమైనటువంటి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాలలో పోయి అమరుడైంది. ఆయన ప్రజల కోసం తన ప్రాణాలు ఇచ్చింది. ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం కాలే, ప్రజల పక్షాన కొట్లాడతాను పోయి ఆ ప్రజల కోసం ఆయన బలైపోయింది. అటువంటి వ్యక్తి యొక్క బిడ్డ మన నాగజ్యోతి. ఇప్పుడు ఆమె చెప్పింది, నాకు తల్లి లేదు మీరే ములుగు ప్రజలే నా తల్లిదండ్రులు అని చెప్పింది. నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఆమె కష్టపడి చదువుకున్నది, ఉన్నతమైన విద్యావంతురాలు అయింది, చాలా కష్టపడి పైకి వచ్చింది, సర్పంచ్గా పనిచేసి ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చింది. నేను మీ అందరిని కూడా కోరేది, నాగజ్యోతి ములుగు ఎమ్మెల్యే అయితే ములుగు కూడా ఒక జ్యోతిలాగా వెలుగుతుంది గ్యారంటీగా నేను చెప్తా ఉన్నా. మీరు నాగజ్యోతి గారిని గెలిపించండి. ఇక్కడ వచ్చి నేను 2 రోజులు నేను ఇక్కడనే క్యాంప్ ఉంటాను. ములుగుకు నేనే మీతో స్వయంగా మాట్లాడతాను. ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఏ గ్రామంలో, ఏ మండలాలలో ఏ బాధలు ఉన్నాయో, రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, మంచెడలు కానీ 100% చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి నేను. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు గెలిచేది లేదన్నా సచ్చేది లేదు. ఇవాళ ఈ 80వ నియోజకవర్గం అనుకుంటున్న భవిష్యత్తు నేను తిరిగేది, ఇంకో 20 తిరిగితే అయిపోతుంది. 80 ఏం లేదు, గాలంత టుస్సుమన్నది, ఎక్కడేం లేదు, అది వచ్చేది లేదు, సచ్చేయలేదు. మళ్ళా నేను లాస్ట్ టైం మీరు గెలిపేయకుండా నేను మీ మీద అలగలే, ఇప్పుడు మాత్రం నేను మీతో పంచాయతీ పెట్టుకుంటా. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీకి వెళ్తేనే మంచి లాభాలు జరుగుతాయి, పనులు ఎక్కువ జరుగుతాయి. ఆ అమ్మాయి ఇక్కడ స్థానికంగా ఈయనే పుట్టింది, ఈయనే పెరిగింది, ఏ విధమైన వాళ్ళ త్యాగాలు వాళ్ళ కుటుంబం చేసిందో మీకు తెలుసు. దయచేసి అందరూ కూడా ఆ అమ్మాయిని దీవించండి. నేను తప్పకుండా మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతానని చెప్పి నేను మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.